నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సోష్ల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అంటే ఏంటి, దీని వల్ల సంతానలేమి సమస్య కావచ్చా, ఇవాళ టాపిక్. ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన ఇమ్యూన్ రెస్పాన్స్ మీద, అండ్ దీని ఓవర్ ప్రొడక్షన్ అయినా లేదా సరిగా పనిచేయకపోయినా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్స్ ఉండొచ్చు పురుషుల్లో, మహిళల్లో. సైటోకైన్స్ అంటే ఏంటి, ఇవి ఒక సిగ్నల్స్, సిగ్నలింగ్ మాలిక్యూల్స్ అంటారు వీటిని. అండ్ వీటి వల్ల మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా దాన్ని రెగ్యులేట్ చేసి అంటే దాన్ని తగ్గించే క్షమత ఉంటుంది. సో ఈ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, ఇమ్యూన్ రెస్పాన్స్ ని, టిష్యూ రిపేర్ ని, వాటన్నిటిని సైటోకైన్స్ అనేవి రెగ్యులేట్ చేస్తాయి, సిగ్నలింగ్ మాలిక్యూల్స్ కాబట్టి. బట్ ఈ ఇన్ఫ్లమేషన్ పొద్దాక ఉందనుకోండి లేదా చాలా ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డెలికేట్ ప్రాసెస్ డిస్టర్బ్ అవ్వచ్చు. దీనివల్ల బాడీలో హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు, కానీ రీప్రొడక్షన్ హెల్త్ పాడవుతే మటుకు ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య కూడా రావచ్చు. సో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి ఫర్టిలిటీని, మహిళల్లో ఓవ్యులేషన్ ని ఎఫెక్ట్ చేయొచ్చు, అంటే అండం విడుదల కావడానికి ప్రాబ్లం కావచ్చు. వీటిలో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా, TNF ఆల్ఫా అంటారు, లేదా ఇంటర్ల్యూకిన్ 1 అంటారు. ఇవి డైరెక్ట్ గా నార్మల్ ప్రాసెస్ ని ఎఫెక్ట్ చేయొచ్చు అండం విడుదలయ్యేటప్పుడు. ఇవి అండాశయాల్లో ఫాలికల్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఈ సైటోకైన్స్ ఏం చేస్తాయి అంటే అబ్నార్మల్ ఫాలికల్ డెవలప్మెంట్ ని కాజ్ చేస్తాయి. ఈ సైటోకైన్స్ వల్ల అబ్నార్మల్ ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకంటే ల్యూటినైజింగ్ హార్మోన్ ఏదైతే అండం విడుదల కావడానికి చాలా ఇంపార్టెంటో దానిలో ఇది ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని బ్యాలెన్స్ ని అవుట్ చేస్తుంది, కాబట్టి ఓవులేషన్ అవ్వకుండా ఉంటుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, అంటే పొద్దాక వాపు ఉందనుకోండి అండాశయాల్లో, దీనివల్ల పాలిసిస్టిక్ ఓవరీ లాంటి సింప్టమ్స్ కూడా ఉంటాయి. ఈ ఇంబ్యాలెన్స్ సైటోకైన్స్ లెవెల్స్ వల్ల అండం విడుదల కాకపోవడం, అండ్ దానివల్ల సంతానలేమి సమస్య అవ్వడం అనేది జరుగుతుంది. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీని కూడా పాడు చేస్తుంది. గర్భసంచిలో ఉన్న పొర రిసెప్టివ్ గా ఉండాలి, అంటే రెడీగా ఉండాలి ఎంబ్రియో వచ్చినప్పుడు అతకడానికి అక్కడ. కానీ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ IL-6 TNF ఆల్ఫా ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే అవసరమో ఎండోమెట్రియంలో, ఏ ప్రోటీన్స్ ఏ మాలిక్యూల్స్ అయితే అవసరమో ఎండోమెట్రియంలో రిసెప్టివిటీ బాగుండాలంటే వాటిని పాడు చేస్తాయి. దీనివల్ల ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అవ్వచ్చు, లేదా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ కూడా అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో అంటే ఎండోమెట్రియోసిస్ ఉంటే, క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉన్నప్పుడు ఎలివేటెడ్ లెవెల్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అండ్ యూట్రైన్ ఎన్వైరన్మెంట్ బాగా అవ్వకపోవడం వల్ల ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ తగ్గిపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఎంబ్రియో క్వాలిటీని కూడా డిస్టర్బ్ చేస్తాయి ఈ సైటోకైన్స్. IL-1 beta, TNF ఆల్ఫా ఇవన్నీ నెగటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఎంబ్రియో డెవలప్మెంట్ ని. ఇలా అంటే అక్కడ ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ లాగా అపోప్టోసిస్ అంటే సెల్ డెత్ ని ప్రమోట్ చేస్తాయి ఈ పెరిగే ఎంబ్రియోలో. ఈ పెరిగే ఎంబ్రియోని సరిగా పెట్టకుండా ఆ వాటిలో ఉన్న సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి. ఈ పువర్ ఎంబ్రియో క్వాలిటీ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు అతకపోవడానికి ఇది కారణమవ్వచ్చు, లేదా అతికిన హైయర్ మిస్క్యారేజ్ రేట్ అంటే గర్భంలో పిండం ఆగకపోవడానికి ఇది కారణం కావచ్చు. ట్యూబ్స్ లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, దాన్ని సాల్పింజైటిస్ అంటారు. ఇది ఇన్ఫెక్షన్ ద్వారా కావచ్చు, ఆటోఇమ్యూన్ రెస్పాన్స్ ద్వారా కావచ్చు. ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఈ ప్రాసెస్ ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఈ సైటోకైన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే స్కారింగ్ అవ్వచ్చు, అక్కడ బ్లాకేజెస్ అవ్వచ్చు. దీనివల్ల అండము కణం కలవకపోవడం వల్ల, ఫలదీకరణం అవ్వకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. పురుషుల్లో స్పెర్మాటోజెనెసిస్ అంటే కణం తయారయ్యే ప్రక్రియ డిస్టర్బ్ అవ్వచ్చు. TNF ఆల్ఫా IL-6 ఇవన్నీ స్పెర్మాటోజెనెసిస్ ని నెగటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎందుకంటే టెస్టిస్ లో ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తాయి. సైటోకైన్స్ బ్లడ్ సప్లైని కూడా డిస్టర్బ్ చేయొచ్చు, దీనివల్ల స్పర్మ్సే ఇమ్యూన్ సిస్టమ్ వల్ల అటాక్ అయిపోతాయి. సో అది కూడా మంచిది కాదు కదా. క్రానిక్ ఇన్ఫ్లమేషన్, పొద్దాక ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, అలాంటప్పుడు కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ మూడు దెబ్బతినొచ్చు. ఆర్కైటిస్ అనే కండిషన్ లో అంటే టెస్టిస్ లో ఊరికే స్వెల్లింగ్ ఉండడము, లేదా వారికోసీల్ అంటే వెయిన్స్ స్వెల్లింగ్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, హై లెవెల్స్ లో ఉంటాయి. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కావచ్చు. స్పర్మ్ ఫంక్షన్ కూడా దెబ్బతింటుంది. IL-1 beta, TNF ఆల్ఫా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ప్రమోట్ చేస్తే ఏంటంటే DNA డ్యామేజ్ అవ్వచ్చు, దీనివల్ల మోటిలిటీ తగ్గొచ్చు. ఆ మోటిలిటీ తగ్గిపోయినప్పుడు ఫర్టిలైజేషన్ కెపాసిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే అక్కడ దాకా చేరలేదు. అదే కాకుండా పర్సే ఎగ్ చేరింది అనుకోండి, ఫలదీకరణం చేయకపోవడం కూడా అవ్వచ్చు. ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ వల్ల స్పర్మ్ ఎగ్ కూడా కలవలేవు, స్పర్మ్ మీద ఉన్న ప్రోటీన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, దానివల్ల అది అండంలోకి వెళ్ళకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు, ఫలదీకరణం కాకపోవడం వల్ల. సెమినల్ ఫ్లూయిడ్ అంటే వీర్యంలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. IL-8 సెమినల్ ఫ్లూయిడ్ లో ఎక్కువ ఉంటే మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చని స్టడీస్ చెప్తున్నాయి. ఈ సైటోకైన్స్ మేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లో ఉంటాయి, అండ్ దీనివల్ల
ప్రోస్టేటైటిస్ ఉంది అని, ఎపిడిడమైటిస్ ఉంది అని తేల్చడం జరిగింది. దాన్ని రిలేట్ చేయొచ్చు, దీనివల్ల స్పర్మ్ ఫంక్షన్ ట్రాన్స్పోర్ట్ బాగోదని తేల్చారు. సో ఎలాంటి కండిషన్స్ లో ఈ ఎలివేటెడ్ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఉంటాయని మీరు చూడొచ్చు. ఒకటేమో ఎండోమెట్రియోసిస్, అది మనం చెప్పుకున్నాం, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ వాపు ఎక్కువంది కాబట్టి ఇవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, యూజువల్ గా ఇది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వల్ల అవుతాయి. దీంట్లో క్రానిక్ గా ఇన్ఫ్లమేషన్ ఉండడం, క్రానిక్ గా సైటోకైన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల స్కారింగ్ ఉండడము, దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కావడము, ట్యూబ్స్ లో బ్లాకేజెస్ అవ్వడం అనేది చూడడం జరుగుతుంది. ఆటో ఇమ్యూన్ డిజీజెస్ లో కూడా ఈ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎలాంటివి? సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమటోసిస్ అని, ఎస్ఎల్ఈ అంటాము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. వీళ్ళల్లో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల, ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ సైటోకైన్స్ వల్ల ఫర్టిలిటీ బాగోదు, ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే అండాశయాలు, గర్భసంచి అన్ని ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? మొదటగా ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ట్రీట్మెంట్స్ గురించి చెప్పుకుందాం. నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, వీటిని ఎన్ఎస్ఏఐడిఎస్ అంటారు. కార్టికోస్టీరాయిడ్స్ ఉంటాయి, ఇమ్యూనో మాడ్యులేటరీ థెరపీస్ ఉంటాయి, దీనివల్ల వాపు తగ్గడం మంచి ఎఫెక్ట్, సైటోకైన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి ఎస్పెషలీ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ లో, దీనివల్ల ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవ్వచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్, డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తే సైటోకైన్ లెవెల్స్ కూడా తగ్గుతాయని చెప్తున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న డైట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డైట్, ఫైబర్ ఎక్కువ తిన్నారనుకోండి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి, అలాంటప్పుడు సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, రీప్రొడక్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని కండిషన్స్ లో టార్గెటెడ్ థెరపీస్ ఇస్తారంటే, ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి లేదా ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఉన్నాయి, అలాంటప్పుడు టార్గెటెడ్ ఆ ప్రాబ్లమ్ కున్న సొల్యూషన్ వెతుక్కోవడానికి ట్రీట్మెంట్ ఇస్తారు. హార్మోనల్ థెరపీస్ ఉంటాయి, ఇమ్యూనో సప్రెసెన్స్ ఉంటాయి, బయోలాజిక్ ఏజెంట్స్ ఉంటాయి, దీనివల్ల సక్సెస్ రేట్ పెరగచ్చు. సో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి రీప్రొడక్టివ్ ప్రాసెసెస్ లో, అండ్ అవి సరిగ్గా పనిచేయకపోతే ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు పురుషుల్లో, మహిళల్లో. కానీ ఇది ఎలా అవుతుంది అండ్ సైటోకైన్స్ ఎలా మీ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తున్నాయి, థెరపీ ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని కనుక్కుంటే ఈ లెవెల్స్ ని మీరు మళ్ళీ తగ్గించుకొని మీ సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.